వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణికి కొత్త కళ, మానవత్వం చాటుకున్న నూతన కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు అభినందనలు తెలుపుతున్న అర్జీదారులు. కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఉద్ఘాటన. అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి పథకాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలు. భవన నిర్మాణ కార్మికులంతా చంద్రన్న బీమాలో సభ్యులుగా చేరాలి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సూచన. చిరంజీవి ఫామ్ హౌస్లో కూరాడ వ్యక్తి మృతి. మృతిపై వివరాలు లేవంటూ కడప పోలీస్ స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన. ముస్లింల అభివృద్ధికి ముత్త గోపాలకృష్ణ చేసిన కృషి ఎనలేనిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కోఆర్డినేటర్ ముత్త శశిధర్ స్పష్టీకరణ. వారం వారం జరుగుతున్న ప్రజావానికి కొత్త కళ వచ్చింది. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ఫిర్యాదుదారులకు నూతన కలెక్టర్ కార్తికేయ మిశ్రా పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వచ్చేవారు వచ్చి ఫిర్యాదులు అందిస్తున్నారు. తీసుకున్న వారు వాటిని సంబంధిత సాగులకు పంపిస్తున్నామంటున్నారు. కానీ అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయో పట్టించుకునే నాదులే ఉండేవారు కాదనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. అందువల్లనే వచ్చిన వారే మళ్లీ మళ్లీ వచ్చి అదే ఫిర్యాదును పదే పదే అందజేసేవారు. అందుకే జిల్లా కలెక్టర్ను ప్రతి సోమవారం అర్జీలు సమర్పించేందుకు వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వచ్చేవారి వద్ద ఫిర్యాదులు తీసుకోవడం, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి చేతులు దులుపుకునేవారు. అయితే కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రజావాణి స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు. ఎన్నో సమస్యలపై కలెక్టరేట్కు వచ్చే వారిని మరింత ఇబ్బందులకు గురిచేయడం తగదని భావించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా అర్జీదారులకు ఇబ్బందులు కలగని రీతిలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా కలెక్టర్కు ఫిర్యాదులు అందించేందుకు వచ్చే వారిని గౌరవప్రదంగా చూడాలని, సిబ్బందిని ఆదేశించడమే కాకుండా అందుకు అనుగుణంగా కలెక్టరేట్ వెనుక ఉన్న గ్రీవెన్సెల్ను కోర్టు హాల్లోకి మార్చారు. అక్కడితో ఆగకుండా కలెక్టర్ తన సీటు ఎదురుగా ఒక కుర్చీ వేయించి అర్జీదారులను కూర్చోబెట్టి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడే ఉన్న అధికారులను పిలిచి తక్షణం ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. ఈ విధంగా తమ సమస్య తెలిపేందుకు వచ్చిన ఒక మహిళ తన సమస్య చెబుతూ కంటతడి పెట్టుకోవడంతో కలెక్టర్ కార్తికేయ మిశ్రా తీవ్రంగా చలించిపోయారు. తన కోసం సిబ్బంది పెట్టిన మంచినీటి గ్లాసును ఆ మహిళకు అందించి ముందు మంచినీరు సేవించి అనంతరం సమస్య చెప్పమని సూచించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అక్కడే ఉన్న అనేక మంది ఈ చర్యను చూసి కలెక్టర్ను అభినందించకుండా ఉండలేకపోయారు. ప్రజావానికి డిఆర్ఓ జ్యోతి, డిఎస్ఓ వేమూరి రవికిరణ్, మున్సిపల్ కమిషనర్ ఆలిం బాషాతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. నేను అట్లాంటి సమాధానం చెప్పను, తనకు కూడా అట్లాంటి సమాధానం చెప్పడానికి లేదు. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇన్ పెటిషన్ రిజర్వేషన్ ఇస్ దేర్. అర్థమైంది కదా మనకి? ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ గ్యాస్ రీచెస్. డోంట్ హ్యారస్ సార్. ప్లీజ్ ఎన్ష్యూర్ గ్యాస్ రీచెస్. కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ హెచ్ఎంఎస్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం ఆయన కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి కార్మికుడు తప్పనిసరిగా చంద్రన్న బీమా కట్టాలని సూచించారు. జరుపుకునే పండుగ ఈరోజు. కార్మికులు లేకుంటే ఈరోజు ఇండస్ట్రీస్ కానీ ఈ రాష్ట్రం కానీ ఎక్కడ అభివృద్ధి చెందే విధానం కనబడదు. గతం నుంచి కూడా మీ శ్రమ కష్టం ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ అదే పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి కానీ ఉపయోగపడిన వ్యక్తులు. మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, నాయకులపైన, అందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఎప్పటికప్పుడు మీకు ఏ సమస్య ఉన్నప్పుడు కూడా తెలుసుకుని పరిష్కారం తీసుకుని ముందుకెళ్తున్నాం. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ రోజున కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు కూడా వెంటనే స్పందించి పనిచేస్తుంది ఈనాడు ఈ ప్రభుత్వం. అందుకే ఎప్పుడు లేని విధంగా ఈనాడు ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్మికులు ఎక్కడైనా పనులకు వెళ్ళినప్పుడు వారు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా చనిపోయిన సందర్భంలో కుటుంబాలు వీధిని పడిపోతున్నాయి. అటువంటి కుటుంబాలకు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి చంద్రన్న బీమా పథకం పెట్టి ఈరోజు ఎప్పుడైనా యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల రూపాయల తక్షణమే సహాయం అందిస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఆ విధంగా కాకుండా ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వికలాంగులు అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాలేజీ రిపీ మూల పడిపోతే కనీసం సహాయం చేసే విధానం కనపడలేదు. అలాంటి వాళ్ళకు కూడా 375,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ రోజున కార్మిక చట్టాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. గతంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో మనం శ్రమించి పనిచేసిన విధానంలో, కూలి పనిచేసిన విధానంలో అప్పటికిప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడంతా మిషనరీ, నూతన టెక్నాలజీ, అంటే పారిశ్రామికంగా కూడా ఏదైతే ఈజీగా ఉంటుందో పని, ఏదైతే మిషన్ ద్వారా జరుగుతుందో ఆ పనులకు అలవాటు పడుతున్నారు. ఈరోజు దానికి అనుగుణంగా కూడా మనం ఈరోజు కార్మికులు కూడా ఈరోజు మన టెక్నాలజీకి అనుగుణంగా కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. ఈరోజు వివిధ శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజలను వివిధ పథకాల్లో భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అధికారులు తమ పర్యటనలో భాగంగా 3 రోజులు విధిగా ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించాలన్నారు. పరిపాలనలో ప్రతి అంశంపై సమయపాలన ఉండాలని, ఆయా శాఖలు అమలు చేసే పథకాలపై జిల్లా అధికారులు పూర్తి వివరాలు కలిగి ఉండాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికై కలెక్టర్గా అధికారులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, ప్రస్తుతం అమలు జరుగుతున్న పథకాల్లో చురుగ్గా అమలు జరిగే పనులు కొనసాగిస్తూ బలహీనంగా ఉన్న పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో త్వరలో జరగనున్న బదిలీల కోసం ప్రతి శాఖలో ఆయా శాఖల ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జే రాధాకృష్ణమూర్తి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎం జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులందరూ తప్పనిసరిగా చంద్రన్న బీమా కట్టి తీరాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సూచించారు. ఏపీఎస్పీ సెంటర్లో బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ సంఘం నిర్వహించిన మేడే కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి కార్మికుడు చంద్రన్న బీమా కట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కె భవన్నారాయణ, శ్రీను, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 40-45 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కొంతమంది నాయకులు అసలు ప్రజలలో ఓటేసిన వాళ్ళకు మనం ఏం చేయాలి, ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, వీళ్ళు ఏ విధంగా పైకి తీసుకురావాలన్న ఆలోచన లేకుండానే ప్రభుత్వం పనిచేసింది. తదుపరి 1 సంవత్సరం మీ దగ్గరకు వచ్చి ఏ కార్యక్రమం చేస్తే మీరు బోగపడతారు, మీ గ్రామాల్లోకి వచ్చి మిమ్మల్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేసి పైకి తీసుకురావాలి, ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు నెలకి 10,000 రూపాయలు భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదించుకునే స్థితి కలిగించాలి, దానికి ఏ విధమైన చేయూతను మీకు ఇస్తే మీరు పై సమాజంలో పైపడతారు అన్న ఆలోచనతో ఉంది ఇవాళ. కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం సామాన్య మానవుడు కళ్ళ కడుగు వచ్చింది ఇవాళ. ఎమ్మెల్యే ఎవరు కూడా 360 రోజులకు ఒకసారి ఏదో గ్రామంకి వచ్చి కారులో దిగి కారులో వెళ్ళిపోయి ఆఫీసులో కూర్చున్న రోజులు పోయే ఇవాళ ఈవినింగ్ పడి పెరగవలసి వస్తూ ఉంది. అంటే ప్రజాస్వామ్యం ఈ విధంగా కలిగగలిగిందంటే కారణం ఏంటంటే ప్రజలకు ఎంతో కొంత చేయాలి. మీరు చూస్తూ ఉన్నారు 24 గంటలు ఇప్పుడు మా ఇంట్లో అత్యవసరమైన పరిస్థితి వచ్చింది, మేము అక్కడ ఈ పూటకు అందరికీ కూడా అక్కడ ఉండాలి, నాకు ఉండాలి సెక్యూరిటీ లేదు, నేను ఇవాళ రాత్రి 10 గంటలకు కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. చిరంజీవి ఫామ్ హౌస్లో పనిచేస్తున్న కూరాడ గ్రామానికి చెందిన యువకుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతదేహంతో అతని బంధువులు కరప పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. కరప మండలం కూరాడ గ్రామానికి చెందిన దుగ్గన సురేష్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. నార్థింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే పోస్టుమార్టం చేసిన బాడీతో మృతుడి తల్లిదండ్రులు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ కరప పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం చేయడం ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చనిపోయిన వ్యక్తితో సహజీవనం చేసిన మహిళ కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఉంది. ఇదిలా ఉండగా మృతుడికి చిరంజీవి 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన ప్రాధాన్యత సంతరించుకుంది. 12 నుంచి 1 గంటల లోపల మాకు ఇంటి మీద నోట వచ్చిందండి. అసలు ఏం జరిగిందని పేరు హైదరాబాద్ లో డి సురేష్ అన్న అతను టాటర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని చెప్పేసి వచ్చిందండి. ఫస్ట్ అక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళింది. పోస్ట్మార్టం ఎప్పుడైందో తెలియదు. చిరంజీవి గారు తోటలో పనిచేస్తుందని చెప్పేసి నేను రాత్రి తెలిసిందండి. తోట ఎవరిదని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అది 9:30 చిరంజీవి గారు తోట అని చెప్పి తెలిసిందండి. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు సార్? అది అడగటం ఏమి లేదండి. రక్త బంధువుల్ని అసలు ఎవరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా బాడీ పోస్ట్మార్టం చేసి పంపించి ఇదిగో మీ బాడీ అని చెప్పేసి కోరాడ విలేజ్ వచ్చి ఆ బాడీ ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి
మాకు పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ కర పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్సీ గారిని అసలు ఏంటండి బాడీ విషయం ఏంటండి, ఆ అంబులెన్స్కి ఒక ఇంటిమేషన్ ఇవ్వలేదు, అసలు అది ఎఫ్ఐఆరా లేకపోతే కేసా లేకపోతే మర్డరా ఏంటని చెప్పేసి మాకు అనుమానం వచ్చి నేను కర పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇచ్చాను. ముస్లింల అభివృద్ధికి మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ విశేష కృషి చేశారని ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. ముస్లింలు పవిత్రంగా చేసే గురు పూజోత్సవంగా గంధోత్సవాన్ని చెప్పుకోవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహభరితంగా ఊరేగింపులు, నౌబత్ ఖానా, గంధపు గుర్రపు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో కాకినాడ జగన్నాథపురం, జె రామారావుపేట, షరీఫ్ ఈదునందు భాద్ర వలియా గంధోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఖాదర్ వలియా గంధోత్సవ కార్యక్రమం జరుగుతోందని, ఇక్కడ ముస్లింలు హిందువులు కలిసిమెలిసి కాకినాడను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని, వీరి ప్రార్థన వలన కాకినాడ నగరం ఎంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సహపంక్తి భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు అక్బర్ హుస్సేన్ ఖాన్, లియాఖత్ అలీ, నౌషద్, డాక్టర్ బాబు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈవేళ జే రామారావుపేటలో మసీదులో గంధోత్సవ జెండా వందనం గంధోత్సవాలు పాల్గొనే అవకాశం భగవంతుడు కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడలో ముస్లిం సహోదరులు కాకినాడ అభివృద్ధికి అభివృద్ధికి కాంక్షిస్తూ ఎన్నో శతాబ్దాలుగా వాళ్ళు కోర్టు చేశారు. నాన్నగారి హయాంలో వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సదుపాయాలు చేయడంలో పాల్పడడం, అంతేకాకుండా అన్ని మసీదుల్లో కూడా అభివృద్ధిలో పాల్పంచుకోవడంతో పాటు రాజకీయంగా కూడా వాళ్ళకి మైనారిటీలు అని కూడా చూడకుండా వాళ్ళకి కోఆపరేటివ్ మెంబర్లకి కూడా మనం ఇవ్వడం జరిగింది, సాధించారు. అలాగే కూడా జయరామారావుపేట షాదీఖానా, రచలపేటలో షాదీఖానా కావచ్చు, ఏ విషయంలో కూడా కాకినాడలో ఉన్న అతి గొప్ప విషయం మహిళలకు కూడా ఇక్కడ మసీదు ప్రార్థన చేసుకునే ఏకైక మసీదు ఉన్న అతి కొద్ది ప్రదేశంలో కాకినాడని చెప్పాలంటే చాలా గర్వపడతాం. వీళ్ళందరూ కూడా ఈవేళ ఎంత పేదరికంలో ఉన్నా కూడా చలవ చేసి అన్నదానం చేసి ప్రతి వాడు దాంట్లో కూర్చుని సర్వభక్త భోజనాన్ని అభినందిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటి గంధోత్సవాలు అలా దీవెళ్ళు కాకినాడ ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకుని మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కార్మిక దినోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ కార్యాలయం వద్ద కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక రైతు బజార్లో మార్కెట్ శాఖ 75,000తో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వి సాయికుమార్, మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవారప్రకాష్, వైస్ చైర్మన్ గడి సత్యవతి, ఆయా వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, కార్మికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మిక సోదరులందరూ కూడా ఐక్యతతో ఉండి మన దేశాభివృద్ధికి మరింత కృషి చేయాలని, అంతేకాకుండా వారి యొక్క సమస్యలు ఏమన్నా కూడా అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అన్ని సమస్యలు కూడా పరిష్కరించడానికి మా వంతు కృషి కూడా చేస్తాం. రాజమహేంద్రవరంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్న సిపిఐ కార్యాలయం నుండి నగరంలోని గీతా, అప్సరా, జాంపేట, అజాద్ చౌక్, అశోక్ థియేటర్, బైపాస్ మీదుగా తాడితోట బట్టల మార్కెట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ ప్రతి కార్మికునికి 8 గంటల పని దినాలు కల్పించాలన్నారు, సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాడిపక్క మధు, నగర కార్యదర్శి నల్లారావు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు మీసాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్రనాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 131వ మేడవ దినోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. 130 సంవత్సరాలకు పూర్వం కార్మిక వర్గం మీద, ఆనాడు కష్టజీవుల మీద పెట్టుబడిదారీ విధానం దండెత్తి వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ సమస్యల్ని కలరాసేటువంటి పరిస్థితుల్లో పని గంటలు తగ్గించాలని, సరైనటువంటి వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం కావాలని నినాదంతో ఆనాడు పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళ మీద వాసవికంగా కాల్పులు జరిపి అనేక 100,000 మందిని బలి తీసుకున్నటువంటి ఘటన ఆనాడు జరిగింది. అమెరికా ఖండంలోని చికాగో నగరంలో ఏ మార్కెట్ అనేటువంటి మైదాన ప్రాంతంలో కార్మిక వర్గం మీద జరిగినటువంటి కాల్పుల్లో నేల కొరిగినటువంటి కార్మికుల రక్తం
ఏరుల్లాగా ఆనాడు ప్రవహించింది. ఆ ఏరుల్లాగా ప్రవహించినటువంటి రక్తంలో నుంచి ఒక కార్మికుడు తన పైన ఉన్నటువంటి గుడ్డని చించి ఆ రక్తంలో ముంచి ఇదే కార్మికుల జెండా కష్టజీవుల జెండా అని చెప్పి ఎగరేసినటువంటి ఆ ఎర్ర జెండా నేరన ఇలా ప్రపంచవ్యాపకంగా కార్మికులు కర్షకులు శ్రమజీవులంతా కూడా అనేక సమస్యల్ని ఈరోజు అనుభవిస్తున్నారంటే ఈ మాత్రం 12 గంటలు 5 గంటలు 6 గంటలకు తగ్గించుకోవటం జరిగింది. ఆనాడు అమరవీరులు చేసినటువంటి ప్రాణోత్సవం వల్ల వాళ్ళ త్యాగాల వల్ల పోలీస్ శాఖలో ప్రజా మన్ననలను పొందడం అంటే అంత సులభం కాదని, అది కొంతమందికి మాత్రమే సాధ్యమని రామచంద్రపురం డీఎస్పీ బిఎన్ మురళీకృష్ణ పేర్కొన్నారు. మండపేటకు నూతనంగా వచ్చిన సిఐ, బదిలీపై వెళ్లిన సిఐలకు అభినందన సభ. సూర్య ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐలు ఇరువురిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు డీఎస్పీ మురళీకృష్ణను మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ పనితీరును వివరించారు. హ్యాపీగా మండపేట నియోజకవర్గంలో మండపేట టౌన్ మరి బాగుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ల్యాండ్ ఆర్డర్ని అమలు చేసి మళ్ళీ హ్యాపీగా ఆయన కూడా హ్యాపీగా మరి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నందుకు మన ఎంపీ కృపామందరం గారిని మనసారా అభినందిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే మనందరం అంటాం పోలీస్ వారికి చక్కగా పనిచేయాలి, కానీ చేస్తే చాలా బాగుంటుందని అలాగే మీరు చేస్తూ ఉంటే. కాకినాడ రూరల్ మండలం సర్పరం పైడ ఫంక్షన్ హాల్లో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే దంపతులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుల్లా సుధాచందు, పుల్లా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘ ప్రతినిధులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంవత్సర కాలంలో మీ వృత్తుల్లో మీరు నమ్ముకున్న వృత్తుల్లో మీరందరూ కూడా భగవంతుడు దయవల్ల ఆయుర ఆరోగ్యంతో అన్ని విధాలుగా ముందుకు సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మరి రోజున కార్మిక దినోత్సవం అంటే మే 1వ తారీఖు నాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడు కూడా ఇవాళ పండగ చేసుకునే విధంగా మే 1వ తేదీన ప్రభుత్వం నిర్ణయించడం మన అందరికీ కూడా తెలుసు. మరి ఇవాళ ఈ సంఘసభ్యులుగా ఉన్న మీరు కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసి మరి ఈ రోజున బహుశా సమావేశం ఏమైంది ఇక్కడి నుంచి మీరందరూ కూడా ఈ కార్మికులుగా మనం రేపొద్దున ఏ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా సాధించుకోవాలి, ప్రభుత్వం ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు చేస్తుంది, ఆ చేస్తున్న కార్యక్రమాలు ఎవరైతే మీ పెద్దలుగా మీరు ఎంపిక చేసుకున్నారో వారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల అనుదండంతో మా సంఘానికి ఈ కార్యక్రమాలు కావాలి, మా సంఘసభ్యులకి ఈ విధమైన కార్యక్రమాలు కావాలని ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమం ఈ భవన కార్మికులు కానీ కార్మికులు కానీ అందే విధంగా కృషి చేయవలసిన బాధ్యత సంఘాల మీద ఉంది. సత్పాలన చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నడిపించుకుని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పుల్లారా కుటుంబం అంతా కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండి అలాగే గ్రామ సర్పంచ్ గారు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. 4 పిటిషన్ కూడా ఈ 2 సంవత్సరాలు మీరు ఏమి కోరుతాయి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నా. గొర్రెల సంతతి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మండపేట ఎండిఓ కార్యాలయం వద్ద 11 మంది లబ్ధిదారులకు ఆత్మసంస్థ ఆధ్వర్యంలో గొర్రెలను అందజేశారు. ఈ కార్యక్రమం పశుసంవర్ధక శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమెల్లి వీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గొర్రెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోసాల సుజాత, వైస్ ఎంపీపీ లైట్ల భాస్కర్రావు, టీడీపీ మండల అధ్యక్షులు ఎరగతపు బాబ్చి, ఎంఎస్సీ చైర్మన్ రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మేడే కార్యక్రమాన్ని టీఎన్టీయూసీ అధ్యక్షులు నక్క చిట్టుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నక్క చిట్టుబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం కార్మికులకు పూర్తి తోడ్పాటును అందిస్తుందని, కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్సీ యాదిరెడ్డి అప్పారావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాజబాబు,
కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఉప్పాడ కొత్తపల్లి సతీష్ చంద్రభవన్లో మేడే కార్యక్రమం సిఐటియు ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, మండల అధ్యక్షులు చీకట్ల సాంబశివకుమార్, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండాలని, కార్మికుల పట్ల ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరికి మండలంలో ఉన్న కార్మికులందరూ కలిసి రావాలనేసి కలిపి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ మేడే సందర్భంగా ఇచ్చేసిన కార్మికులందరికీ మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాను. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ భానుగుడి సెంటర్లోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వర ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు యూనిఫారాలను, పేదలకు చీరలను, లుంగీలను పంపిణీ చేశారు. కాకినాడ భానుగుడి సెంటర్లోని ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు దవలూరి నాని నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి శిలా పోతురాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆటో యూనియన్ సభ్యులందరికీ కాకి వస్త్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా పేదల మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పలువురు కార్మికులు పుష్పమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులకు ప్రభుత్వ పరంగా అందే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భానుగుడి సెంటర్ ఆటో యూనియన్ నాయకులు ముద్దాడ సత్యబాబు, బి రమణ, ఎన్ఎన్ రాజు, జకారియా, డి భద్రరావు, డివిజన్ టీడీపీ నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ మేడే సందర్భంగా మన భానుగుడి జంక్షన్ లో ఈ రోజున ఎంతో ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఆటో యూనియన్ వారికి, ప్రెసిడెంట్ సెక్రటరీలకు, గౌరవ జ్యోతులకు అందరికి కూడా మరొకసారి కార్మికులందరి వైపున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికి కూడా. అంటే ఇప్పుడే ఆలస్యమైంది, ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలందరూ కూడా ఈరోజు మేడే శుభాకాంక్షలు చెప్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మేడే సందర్భంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వస్త్ర దానం కూడా చేశారు. మీరే కార్మికులు, మరి మీరు కూడా మీ శ్రమ నుంచి, కష్టాల నుంచి కొంత భాగాన్ని తీసి పేదవాళ్ళని ఆదుకోవాలని ఏదైతే మీ సంకల్పం ఉందో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కార్మికుడు, నిజమైన కార్మికుడిగా నేను భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున కార్మికులంటే ఈరోజు ఇక్కడ ఏదైతే కూలి పని చేసుకునేవారో, లేదా ఆటో తోలుకునేవారో, లేదా ఇంకోడో మీరే కార్మికులు అనుకుంటున్నారు. నేనైతే మీరే కాదు కార్మికులు, ఈనాడు ఈ రాష్ట్రానికి పనిచేస్తున్న ముఖ్యమంత్రి దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, నా దగ్గర నుంచి మేమందరం కూడా కార్మికులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో, ఎవరి కాళ్ళు పనిచేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే అందరూ కష్టపడి పనిచేస్తేనే ఈ రాష్ట్రంలో సమిష్టిగా అభివృద్ధి చెందుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వస్తే చాలా మంది ఇప్పుడు కార్మికులు కలిశాను నేను, కూలి పని చేసుకునే వాళ్ళని, మట్టి పని చేసుకునే వాళ్ళని, అన్ని వర్గాల ప్రజలు కలిసి వచ్చాను. ఆ రోజున చూసుకున్నట్టయితే ఈరోజు ఈ భూమిలో మట్టి తవ్వాలంటే కార్మికుడు ఆ రోజున ఒక పారతో మట్టి తవ్వేవాడు, ఒక గుణపంతో ఆ భూమిని కలిపేవాడు, అలాగే తప్పతో నెత్తి మీద ఎత్తుకుని మోసేవాడు. అలాంటిది ఈ రోజున ఒక క్వింటాల్ బస్తాల మైలంటే భుజం ఎత్తుకుని మోసే పరిస్థితులు ఉండి ఆనాడు మీరు పనిచేసిన కష్టాలతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి వాళ్ళకి ఈ రోజున మిషనరీ వచ్చింది, ఈ రోజున అన్ని పొక్లైన్లు వచ్చినాయి, పొక్లైన్ ద్వారా ఈజీ పనులు చేసుకునే అవకాశం వచ్చేసింది. అంతా కూడా రాంధాన్ అన్నా కూడా మిషనరీ పని వచ్చింది, అంతా కూడా కూలి పని అంతా కూడా తగ్గి మిషనరీ పని మీద ఈరోజు అవగాహన లేని వ్యక్తులు ఉన్నారు. అందుకే అవగాహన చేసుకోవడానికి కూడా ఈరోజు అటువంటి పనులు కూడా మనకు అవగాహన లేక వెనకబడిపోతున్నాం. అందుకే ఈనాడు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టింది, పని నేర్పిస్తుంది. ఆ పని నేర్చుకున్నట్లయితే ఆ పనిలో పనిచేయడానికి మనకే అవకాశాలు వస్తున్నాయి ఈ రోజున. అదే కాకుండా చూసుకున్నట్టు ఇక్కడ మీరు కార్మికులు ఈరోజు ఆటో తోలుకుంటున్నారు. ఈరోజు ఆటో తోలుకోవడం గతంలో రెండెడ్డ బండి, గుర్ర బండి ఇలాంటివి ఉండే పరిస్థితి ఉండేది మనం ఎవరన్నా ప్రయాణం చేయాలంటే. ఆ తర్వాత వచ్చిన బస్సుల తర్వాత వచ్చినట్టు ఏమైనా చూసుకుంటుంటే సిటీ బస్సులు ఉండే పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు ఈ కార్మికుడు ఆటో ద్వారా ఈరోజు ఆటో ఎక్కితే సాక్షాత్ ఆనాడు బస్సు దిగితే సెంటర్లో దిగితే ఇంటికి వెళ్ళాలంటే ఒక పావుగంట అరగంట పట్టేది. అలాంటిది ఈరోజు ఈ కార్మికుడు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంటి దగ్గర దించేస్తాడు ఈ కార్మికుడు అని కూడా సందర్భంగా తెలియాలి. రామచంద్రపురం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద మేడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్,
భవన నిర్మాణ కార్మికులు, రైతుకూలి సంఘాలు, నాట్య కళాకారులు పాల్గొన్నారు. ముందుగా మేడే జెండాను ఏఐటీయుసీ నాయకులు పిఎస్ నారాయణ ఆవిష్కరించారు. పలుచోట్ల మేడే ఉత్సవాలను నిర్వహించి జెండాను కార్మిక నాయకులు ఆవిష్కరించారు. పట్టణంలో సంయుక్తంగా కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయుసీ నాయకులు పిఎస్ నారాయణ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారన్నారు. నాటి ఉద్యమకారుల పోరాటాలను ప్రతి కార్మికుడు స్ఫూర్తిగా తీసుకుని మన హక్కులను కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ జిల్లా కన్వీనర్ స్టాలిన్, సెక్రటరీ పి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో ఇక్కడ రాచరిక వ్యవస్థలు, భూస్వామ్య వర్గ వ్యవస్థ, ఇక్కడ పారిశ్రామిక విప్లవీకరణ జరగకపోవడం వల్ల 1923లో ఈ దక్షిణ భారతదేశంలో మెడ్రాస్ మహానగరంలో సింగరవేలి శెట్టియారు మొట్టమొదట ఈ దక్షిణ భారతదేశంలో మేడే కార్యక్రమాన్ని 1923లో ప్రారంభించే దాన్ని తదుపరి వివిధ రాష్ట్రాల్లో మొదలై 1927లో ఏఐటీసీ ఆధ్వర్యాన మేడే కార్యక్రమం మొదలైంది. భారతదేశంలో ఈవేళ భారతదేశంలో మొదలై 90 సంవత్సరాలు, దక్షిణ భారతదేశంలో మెడ్రాస్లో మొదలై 94 సంవత్సరాలు, ప్రపంచంలో మేడే కార్యక్రమం మొదలై 131 సంవత్సరం జరుగుతూ ఉంది. ఈవేళ ఏదైతే 50 మంది శ్రామిక వర్గం, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరికీ కొన్ని కనీస వేతనాలు గుర్తుగా అని చెప్పను అందుతున్నాయంటే దానికి ఏఐటీసీ పోరాట ఫలితమే కారణం అనేది సందర్భంగా చెప్పుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణికి కొత్త కళ, మానవత్వం చాటుకున్న నూతన కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు అభినందనలు తెలుపుతున్న అర్జీదారులు. కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఉద్ఘాటన. అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి పథకాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలు. భవన నిర్మాణ కార్మికులంతా చంద్రన్న బీమాలో సభ్యులుగా చేరాలి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి సూచన. చిరంజీవి ఫామ్ హౌస్ లో కూరాడ వ్యక్తి మృతి, మృతిపై వివరాలు లేవంటూ కడప పోలీస్ స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన. ముస్లింల అభివృద్ధికి ముత్త గోపాలకృష్ణ చేసిన కృషి ఎనలేనిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కోఆర్డినేటర్ ముత్త శశిధర్ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.